బార్లీ నీళ్లు. అవునా భయ్య, ఎండాకాలం చాలా మంచిది. అవునా, మనిషి కనీసం 2 లీటర్లు అన్నా తాగాలి. అందుకని 4-5 లీటర్లు చక్క నీళ్లు చేసుకుందాం. పట్రా బార్లీ నీళ్లు అక్కడ ఉన్నాయి, అక్కడ పెట్టు. ఇంకా నీళ్లు పోసుకో దాంట్లో. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే, వెనకాల ప్లేట్ పెట్టాను పట్రా. ఇందులో ఏమున్నాయంటే, ఇదేమో నిమ్మరసం పిండుకున్నాం కదా, తర్వాత ఇది ఏం చేయాలంటే కొత్తిమీర. కొత్తిమీర తీసుకుని చక్కగా కడుక్కుని దాన్ని చక్కగా రుబ్బుకుని నీళ్లలో పెట్టి నానబెట్టుకోవాలి. కొత్తిమీర నీళ్లు. ఇదేమో అల్లం పేస్ట్. అల్లం మాత్రం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ చేసుకుని 3 ఏం చేయాలి, ఎప్పుడు ఇందులో కలుపుకోవాలి. కొత్తిమీర నీళ్లు, ఇది అల్లం పేస్టు, కాస్త నిమ్మరసం కూడా కలుపుకోవాలి. బార్లీ వాడటం మెయిన్ ఉద్దేశం ఏంటంటే బీపీ గీపీ అన్నీ ఉంటే తగ్గించుకోవడానికి. కనుక ఉప్పు ఎక్కువగా వాడకూడదు, చాలా కొద్దిగా ఉప్పు వేయి, 1/2 స్పూన్ వేయి చాలు. ఇప్పుడు టేస్టీగా ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు ఆ కుండ పెట్టాను చూడు, అక్కడ చక్కగా కుండలో నిలవ పెట్టుకుంటే చల్లదనంగా ఉంటుందన్నమాట. అయిపోయింది. గ్లాసులు అది 2 గ్లాసులు. అదే బాయ్, అయిపోయింది. బార్లీ ఉడికిచ్చిన నీళ్ళలో కొన్ని నీళ్లు పోసి అందులో కొత్తిమీర నీళ్లు, అల్లం పేస్టు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుంటే బార్లీ నీళ్లు రెడీ.